అదృష్టార్వారి అదృష్టరత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి విలేజ్ మొత్తం వరద నీటిలో చిక్కుకునిపోయింది. దాదాపు 1500 మంది గ్రామస్తులంతా ఏం చేయాలో అర్థం కాక ఇళ్ల మీద, డాబాల మీద, అలాగే చెట్ల మీద ఎక్కి కూర్చున్నారు. ప్రస్తుతం అక్కడికి ఘన్పూర్ సంబంధించినటువంటి చెరువుది, అలాగే మోరంపల్లి వాగుది మొత్తం అంతా కూడా వరద నీరు ఇక్కడికి రావడంతో ప్రజలంతా ఏం చేయాలో అర్థం కానటువంటి దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే గారు లైన్లోకి వచ్చారు, గండ్రా ఎమ్మెల్యే గారు లైన్లోకి వచ్చారు, ఆ ఏరియా ఎమ్మెల్యే. ఎమ్మెల్యే గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. ఏంటండి ఇప్పుడు ఈ సిచ్యుయేషన్, ఏంటి ఎంతమంది ఇంకా వాటర్ లో చిక్కుకొని పోయి ఉన్నారు, ఎలాంటి చర్యలు మీరు ఇమ్మీడియట్ గా ఇప్పుడు చేపట్టబోతోంది ప్రభుత్వం? ఇప్పుడు ఆల్రెడీ మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు ఇప్పటి వరకు వర్షం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం సహాయ చర్యలు చేయలేకపోయింది, కానీ ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది. బోట్స్ లైఫ్ బోట్స్ పంపిస్తున్నాం, రోడ్డు బాగా 1 కిలోమీటర్ వాటర్ ఫ్లో ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం. ఒకే రోజు 60 సెంటీమీటర్ల వర్షపాతం పడ్డది, 60 సెంటీమీటర్ చెరువులు లేకపోయినాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం. మధ్యాహ్నం వరకు కొంచెం సిచ్యువేషన్ అంతా కంట్రోల్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు బోట్స్ అంటే కొంచెం టైం తీసుకుంటుందేమో, హెలికాప్టర్స్ లాంటివి అయితే ఫాస్ట్ గా వాళ్ళని షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఆ దిశగా ఒక్కసారి ప్రయత్నం చేయాల్సిందేమో. హైదరాబాద్ నుంచి మేము టచ్ లో ఉన్నాము, వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ కూడా హెవీ రెయిన్ ఫాల్ ఉంది, హైదరాబాద్ లో విండ్ ఎక్కువ ఉంది, మేము సహాయ చర్యలు చేయలేము అని చెప్తా ఉన్నారు. వెదర్ అనుకూలిస్తే 2 హెలికాప్టర్లు రెడీ ఉన్నాయి టేకాఫ్ కావడానికి, వాళ్ళు కొంచెం వాతావరణం అనుకూలిస్తే వచ్చేస్తే హెలికాప్టర్. ఓకే ఓకే, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది, రైట్? అంతే. యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ కూడా వర్షాలు వచ్చినప్పుడల్లా లోతట్టు గ్రామం ఇది, ఈ గ్రామం ముందు మునిగిపోతుంటుంది, మోరంచపల్లె ముందుగా మునిగిపోయేది అని చెప్పి చెప్తా ఉన్నారండి. మరి అలాంటప్పుడు ప్రభుత్వ అధికారులు కనీసం అప్రమత్తం చేసి ఉంటే బాగుండేదేమో, ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజల్ని, గ్రామ ప్రజల్ని అనుకుంటున్నారు అందరూ. ఇది వాతావరణ దాన్ని కూడా ఇది మాడరేట్ రెయిన్ అని చెప్పారు, కానీ ఇది ఇంత రెయిన్ ఫాల్ ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బకెట్ లో నీళ్లు పోసినట్టు పడ్డది వర్షం. అవును, చాలా మంది 2 అవర్స్ లోనే యా. అవునండి, చాలా పెద్ద వర్షం పడింది. ఇది ప్రకృతి వైపరీత్యాలండి. కాకపోతే ఏంటంటే కొంచెం లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం అయితే అధికారులకు ఉంటుంది కదా అనేదే ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే 4-5 రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి, ఇంకా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ మేము చేస్తున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం, తప్పకుండా ప్రయత్నం. యా, స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా మానిటర్ చేస్తున్నట్టున్నారు. ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, కేటీఆర్ గారు చేస్తున్నారు, అందరు కూడా దీనికి మానిటరింగ్ చేస్తున్నారు, జిల్లా మంత్రులు మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంతమంది గల్లంత అయ్యారండి? ఇప్పటివరకు మేము చెప్పలేము, కానీ ఒక 5-6 మిస్ అయినట్టు డౌట్ ఉంది మాకు. వాళ్ళది ఇప్పుడు అందరు ఎక్కడ ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఇంకొక 1/2 అవర్ 1 అవర్ అయితే క్లారిటీ వస్తుంది. మొత్తం ఆ ఊరి గ్రామ అంటే ఆ గ్రామ జనాభా ఎంత ఉంటుందండి ఎమ్మెల్యే గారు? గ్రామ జనాభా 1000 జనాభా ఉంటుంది. 1000 ఉంటుంది. అందరితో టచ్ లో ఉన్నారా మీరైతే? అందరితో ఫోన్ లో మాట్లాడుతున్నాం, టచ్ లో ఉన్నాం, ధైర్యంగా ఉండమని చెప్తా. అదే అదే, ఈ సమయంలో అది కూడా అవసరం, ధైర్యంగా ఉండమని చెప్పడం కూడా అవసరం. రైట్ అండి, వీలైనంత తొందరగా కొంచెం వాళ్ళని షిఫ్ట్ చేసే పనులు ఏమున్నాయో కొంచెం చూడండి. ఓకే అండి, థాంక్యూ. రైట్, థాంక్యూ. చూసారు కదా, ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు స్వయంగా 4-5 మంది అయితే కనిపించట్లేదు, గల్లంత అయినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ముగ్గురే అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. సరే, ఏదైనా కూడా ప్రాణం అనేది, ఒకటైనా, రెండైనా, మూడైనా, నాలుగైనా, ఐదైనా, ఎన్నైనా కూడా ప్రాణం విలువ అనేది చాలా ఎక్కువ, దాన్ని వెనక్కి తీసుకురాలేము, ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా వెనక్కి తిరిగి రావు. కాకపోతే ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఎక్కడో చిన్న వైఫల్యం చెందినట్లుగా అనిపిస్తూ ఉంది. అధికారులు నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే వీళ్ళు సరిగ్గా కన్వే చేయలేకపోయి ఉండొచ్చు గ్రామస్తులకి. సరిగ్గా కనుక కన్వే చేసి ఉంటే గ్రామస్తులకి, ఇమీడియట్గా వాళ్ళు కూడా అక్కడి నుంచి వేరే సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళేదానికి ఇష్టపడతారు. మనం కరెక్ట్గా వాళ్ళకి కన్వే చేయలేనప్పుడే ఒకవేళ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇక్కడ వస్తువులు ఏమైపోతాయో, లేకపోతే ఇల్లు పాడైపోతుందేమో, వేరే ఆలోచన, వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాము అనే ఆలోచనలో వాళ్ళు ఉండొచ్చు. దాన్ని మనం కన్విన్స్ చేయగలిగి, అధికారులు కన్విన్స్ చేయగలిగి వాళ్ళని పక్కకు కనుక తీసుకువెళ్ళి ఉంటే వాళ్ళ పరిస్థితి ఎదురయ్యేది కాదు, 4-5 కనిపించట్లేదు అంటున్నారు, ఆ సిచ్యుయేషన్ వచ్చేది కాదు. సేమ్ టైము ఆ పైన చెట్లు కొమ్మల మీద, లేకపోతే బిల్డింగ్ల మీద మనం చూస్తున్నాం విజువల్స్లో, అవన్నీ కూడా ఎక్కి అక్కడ కూర్చొని వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చుండేది కాదు. ఇప్పటికైనా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ చేయటము, సేమ్ టైము
నెక్స్ట్ ఎప్పుడు ఎలాంటి రెయిన్స్ వచ్చినా కూడా ముందు మునిగిపోతున్నటువంటి లోతట్టు గ్రామాలు ఏమున్నాయో వాటి మీద అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఈ సంఘటన పదే పదే గుర్తు చేస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదు.